పొలిటీషియన్ను పట్టుకోగలిగినంత పబ్లిక్ పల్స్ను ఎవరు పట్టుకోరు. ఒక మంచి డాక్టర్ ఎలాగైతే ఒక రోగి నాడిని పట్టి, వెనకటి కాలాన్ని అయితే నాడిని బట్టే చెప్పేవారు, ఇప్పుడు అంత తగ్గిపోయారు కానీ, సో నాడిని బట్టి ఆరోగ్య స్థితిగతులు చెప్పగలిగేవారు. సో ఈ నాడీ శాస్త్రము ఆ రోజు వైద్యులకు తెలిస్తే ఈరోజు రాజకీయ నాయకులకు తెలుస్తుంది. ఏ అంశం ప్రజల్లో సెంటిమెంట్ అవుతుంది, ఏ నినాదం ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగించుకోవాలి, అది స్పోర్ట్స్ అయినా కల్చర్ అయినా సినిమా అయినా, దీనికి పొలిటీషియన్లు పెద్ద పెట్టింది పేరు. ఇప్పుడు తెలంగాణలో బలగం ఊపేస్తోంది, గ్రామాల్లో కూడా బలగం స్క్రీనింగ్ జరుగుతోంది, తెరలు టెంపరీగా స్క్రీన్స్ ఏర్పాటు చేసి. సో తెలంగాణ గ్రామము కథ ఇతివృత్తంగా తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జీవితానికి అద్దం పట్టే సినిమా. నేను బలగం పైన ఆల్రెడీ మాట్లాడాను, ఇప్పటికే 2 లక్షల మంది చూశారు. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో బలగం ఎప్పుడైతే తెలంగాణ సమాజాన్ని కుదిపేసిందో, ఒక రకంగా తెలంగాణ సమాజాన్ని పట్టేసింది, తెలంగాణ గ్రామ సీమల్లో, సో ఇది మా జీవితము, ఇది మా ప్రపంచము అనుకున్నారు చాలామంది. బలగం సినిమా చూసి ఏడ్చేశారు. సో ఈ సెంటిమెంట్ను రాజకీయ నాయకులు పవర్ఫుల్గా పట్టుకున్నారు. అందుకే ఇప్పుడు రాజకీయ నాయకుల కొత్త నినాదాలు ఏంటంటే, ప్రజలే మా బలగం, కార్యకర్తలే మా బలగం, మా నియోజకవర్గమే మా బలగం అంటూ బలగంను ఈడియంగా పెట్టుకొని రాజకీయం మొదలైంది. బలగం రాజకీయం మొదలైంది అంటే కార్యకర్తలతో ఎమోషనల్ కనెక్ట్ కొరకు, నియోజకవర్గ ప్రజలతో ఎమోషనల్ కనెక్ట్ వరకు, ప్రజలతో ఎమోషనల్ కనెక్ట్ కొరకు బలగం, ఇది మా మీరే మా బలగం అని మొదలుపెట్టారు. ఈ ఎన్నికల దగ్గరికి వచ్చే వరకు కులాల వారీగా కూడా బలగాలు జరుగుతాయి, ఇది మా కుల బలగం అని కూడా జరుగుతుంది. సో దానికి తోడు ప్రతి అంశంలో కూడా సెంటిమెంట్ వాడడం. ఇప్పుడు బండి సంజయ్ అసలు ఫస్ట్ ప్రారంభించాడు కూడా ఒక రకంగా. బండి సంజయ్ కుటుంబం, ఆ బండి సంజయ్ మిత్రులు, బండి సంజయ్ సంబంధి బంధువులు ఎలా ప్రారంభించారంటే, బండి సంజయ్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో వారి అత్తగారి సంబంధించినటువంటి కార్యక్రమం ఉండగా అరెస్ట్ చేశారు. సో దాన్ని సెంటిమెంట్గా పట్టుకొని పిట్ట ముట్టుకోలేదు. బండి సంజయ్కి వీడియో కాల్లో చూపెట్టినాక, బండి సంజయ్ దండం పెట్టుకున్న తర్వాతనే పిట్ట ముట్టుకుంది. సో పిట్ట దగ్గరికి కూడా రాలేదు. సో ఎందుకంటే బండి సంజయ్కి అత్త తల్లితో సమానం, ఆమెకు బండి సంజయ్ కొడుకుతో సమానం, అందుకే ఆ పిట్ట ముట్టుకోలేదు అని. బలగం సినిమాలో పిట్ట పెట్టుకోకపోవడం చుట్టూనే ఆ సినిమా కథ అంతా నడుస్తుంది. సో ఆ కుటుంబానికి పెద్ద చనిపోతే ఆయన కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అన్నదమ్ములకు చెల్లెలకి మధ్య కుటుంబంలో ఉండేటువంటి తగాదాలు ఉంటాయి. ఆ తగాదాల చేత మనసు వికటించినటువంటి ఆ పెద్ద మనిషి పాపం చనిపోయాక పిట్ట ముట్టుకోకపోవడం అనేది ఆ బంధుత్వాన్ని తిరిగి కలుపుతుంది. ఆ బంధుత్వం ఆ బలగం ఏకమవుతుంది. ఊరు గ్రామ ప్రజలకు కూడా ఈ పిట్ట ముట్టుకోకపోవడానికి ఒక పెద్ద అపశకునంగా, ఒక పెద్ద అంశంగా భావిస్తారు. సో ఈ మొత్తం స్టోరీ అంతా పిట్ట ముట్టుకోవడంతో మొదలవుతుంది. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ప్రతి ఇంట్లో జరిగేదే. సో ఎవరిలో మన ఇంట్లో ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా ఆ సెంటిమెంట్కైతే గౌరవిస్తాం, అందరం ముప్పై దండం పెట్టుకుంటాం, ఆ పిట్ట ముట్టుకునేదాకా అక్కడ ఉండి పిట్ట ముట్టుకున్న తర్వాతే వస్తాం. ఇది మనమే కాదు, నేను బలగం సినిమా మీద మాట్లాడినప్పుడు చెప్పాను, వంశీ జూలూరి అని ఆయన ప్రొఫెసర్ ఇన్ మీడియా స్టడీస్ ఒక అమెరికన్ యూనివర్సిటీలో, ఆయన ఇటీవల ఆయన మదర్ చెన్న ఇండియన్ ఎక్స్ప్రెస్లో వ్యాసం రాశాడు. ఆయన అందు తన అనుభవం కూడా చెప్పాడు, బలగం సినిమాకు తానెందుకు కనెక్ట్ అయ్యానని. తన ఇటీవల వాళ్ళ మదర్ 10 నెలల కింద చనిపోతే ప్రతీ నెల నేను కూడా ఉత్తర కాకి వస్తుందనో, పిట్ట వస్తుందనో, పిట్ట ముట్టుకుంటుందనో, పిట్ట కాకపోతే ఉత్తర అమెరికా ఈక్వలెంట్ ఫర్ పిట్ట, సో అదేదైనా ముట్టుకుంటుందేమో అని చూస్తూ ఉంటాను అన్నారు. అందువల్ల ఖండాలు దాటినా ఈ సెంటిమెంట్లు సాంప్రదాయాలు పోవు. సో అది ప్రజలకుతో సంబంధం ఉన్నది. ఇక్కడ హేతుబద్ధత శాస్త్రీయత అనే అంశాలు ఉన్నప్పటికీ అది నమ్మకం అలా ప్రజల్ని నడిపిస్తూ ఉంటుంది. నేను అందుకే చెప్పిన నమ్మినా నమ్మకపోయినా ఆ పని అందరము చేస్తూనే ఉంటాం మన ఇళ్ళల్లో, ఎందుకంటే చావుకు ప్రత్యామ్నాయమైన పద్ధతులు ఏమి ఉండవు. సో అందువల్ల తెలంగాణ గ్రామ సీమల్లో పిట్ట ముట్టుకోవడం అనేది అంత పవర్ఫుల్ సెంటిమెంట్. దాన్ని బండి సంజయ్ని బ్రహ్మాండంగా బండి సంజయ్ని అరెస్టుకు లింక్ చేసి, వాళ్ళంత చనిపోవడము, సో వీటన్నిటితో లింక్ చేసి, ఆ పిట్ట ముట్టుకోవడంతో లింక్ చేసి పెద్ద ఎత్తున ఈ అరెస్టు పైన బలగానికి అరెస్టుకు లింక్ కలిపి బలగం సెంటిమెంట్ ప్రయోగించారు. అందువల్ల ఇంకా
ఎన్ని సెంటిమెంట్లు రాబోతున్నాయి ఎన్నికల సమయంలో, ఎందుకంటే అంత సులభంగా ఉండదు. ఎన్నికల సమయంలో ప్రతి అంశము చాలా ప్రజల్లోకి వెళ్ళిన ఏ అంశాన్ని రాజకీయ నాయకులు వదలరు.